ఆడలేక మద్దెలు ఓడు అన్నట్లు తయారైంది ఏపీలో జగన్ సర్కార్ పరిస్థితి. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అనాలోచిత నిర్ణయాలు, విధ్వంసక పాలన, అన్నింటినీ మించి ఆర్థిక అరాచకత్వం, క్రమశిక్షణ రాహిత్యం కారణంగా రాష్ట్రం దివాళా అంచుకు చేరింది. ఇంతకాలం అప్పులు చేసి పబ్బం గడుపుకున్న జగన్ సర్కార్కు రానున్న 3 నెలల కాలం అంటే బడ్జెట్ వరకు చిల్లు కానీ కూడా ఖర్చు చేయటానికి సొమ్ములు లేని పరిస్థితిలో ఉంది. ఉద్యోగులకు జీతాలు ఇవ్వటానికి కాదు కదా, రోజువారీ ఖర్చులకు కూడా ఖజానాలో సొమ్ములు లేని పరిస్థితి. ఈ పరిస్థితి ఎదుర్కోవటానికి జగన్ సర్కార్ విధానాలే కారణమో అనటంలో ఎలాంటి సందేహమూ లేదు. అయినా వాస్తవాలను దాచిపెట్టి మసిపోసి మారేడుకాయ చేయటానికి ప్రయత్నిస్తోంది జగన్ సర్కార్. సమయానికి జీతాలందని ఉపాధ్యాయులు వేతనాలు ఎప్పుడని నిలదీస్తుంటే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. వేతనాలు ఇవ్వండి అని ఉద్యోగులు అడుగుతుంటే ప్రభుత్వం మాత్రం అలా అడిగినందుకు ఉద్యోగులపై కారాలు మిరియాలు నూరుతోంది. అసలు వారి పొడే గిట్టదన్నట్లుగా వ్యవహరిస్తోంది. వారికి ఇవ్వాల్సిన రాయితీలు అలవెన్సుల మాట దేవుడెరుగు. జీతాల కోసమే దేబరించాల్సిన పరిస్థితి కల్పించింది. అక్కడితో ఆగకుండా వేతనాలు అడిగినందుకు ఎదురు అసలు మీరు పనిచేస్తున్నారా అంటూ ప్రశ్నిస్తోంది. సమయ పాలన ఏది అంటూ నిలదీస్తోంది. జనవరి 1 నుంచి ఫేస్ రికగ్నైజేషన్ అటెండెన్స్కు అమలు చేస్తోంది. తన తప్పు కప్పిపుచ్చుకొని ఎదురు ఉద్యోగుల్ని పనిచేయకుండా జీతాలు తీసుకుంటున్నారన్నట్లుగా మీరు ఏ రోజు సమయానికి వచ్చారని అని నిందలేస్తోంది. ఈ ఫేస్ రికగ్నైజేషన్ అటెండెన్స్ను ఉద్యోగులు తమ ఫోన్లలో యాప్ను డౌన్లోడ్ చేసుకొని హాజరు వేసుకోవాల్సి ఉంటుంది. 10 నిమిషాలు ఆలస్యమైనా గైర్హాజరుగా పరిగణించి వేతనాలు కట్ చేస్తామని హెచ్చరిస్తోంది. 10 నిమిషాలు ఆలస్యం చేస్తే ప్రభుత్వం జీతం కట్ చేస్తుంది. సరే, మరి వేతనం ఆలస్యంగా ఇస్తున్న ప్రభుత్వానికి ఏం కట్ చేయాలన్న ప్రశ్న ఎదురవుతోంది. పవర్ కట్ చేయడం ఒక్కటే మార్గమని అధిక శాతం మంది ఉద్యోగులు అంటున్నారు. హాజరు విషయంలో ఇంత ఖచ్చితంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం మరి వేతనాలిచ్చే విషయంలో ఎందుకు అంత ఖచ్చితంగా ఉండటం లేదని ఉద్యోగులు అంటున్నారు. ఉపాధ్యాయులు, ఉద్యోగుల పట్ల ప్రభుత్వం మొదటి నుంచి కక్షపూరితంగానే వ్యవహరిస్తోంది. వేతనాల జాప్యం, పీఎఫ్ తదితర ప్రయోజనాల విషయంలోనూ అలసత్వం, ఏకంగా ఉద్యోగుల పీఎఫ్ను వాడేసుకుని తిరిగి ఇవ్వకపోవటం వంటి చర్యలతో ప్రభుత్వం ఉద్యోగుల సహనాన్ని పరీక్షిస్తోంది. తమ హక్కుల పరిరక్షణ కోసం, వేతనాల కోసం ఉద్యమిస్తే కేసులు పెట్టివేయటం, అణచివేతకు గురి చేయటం వంటి చర్యలతో దమనకాండకు తెగబడుతోంది. సమస్యలు పరిష్కరించటం మాట అటుంచి వారిపై ఒత్తిడి పెంచి ఆందోళనకు గురిచేస్తోంది. ప్రభుత్వం తీరు మారకుంటే సంక్రాంతి తర్వాత నుంచి ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆందోళన బాట పడతామని హెచ్చరిస్తున్నారు. హక్కుల పరిరక్షణ కోసం తగ్గేదేలే అని ఉద్యోగులు అంటున్నారు. ముందు ముందు ప్రభుత్వం, ఉద్యోగుల మధ్య అగాధం మరింత పెరగడం తథ్యమని పరిశీలకులు అంటున్నారు. ఉద్యోగుల సహాయ నిరాకరణకు దిగితే ప్రభుత్వానికి చుక్కలు తప్పవని అంటున్నారు.